మెటా కంపెనీ వాళ్ళు సరికొత్త ఏ మోడల్ని మరొకసారి అప్గ్రేడ్ చేశారండి. ఇప్పుడు మెటా 3.2B వర్షన్ అయితే మార్కెట్లో తీసుకొచ్చారు. ఏకంగా 90 బిలియన్ పారామీటర్స్ అయితే ఈ సరికొత్త ఏ మోడల్ అయితే ట్రైన్ చేయడం జరిగింది. మరి మెటా కంపెనీ వాళ్ళు సరికొత్త ఏ మోడల్ తీసుకొచ్చిన కొత్త మార్పులు ఏంటో ఈరోజు మన ఏఐ తెలుగు ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణచైతన్య మండేలో మీరు చూస్తున్నారు ఏఐ తెలుగు. మన ఏఐ తెలుగు ఛానల్ బిగినర్ కోర్స్ 7th బ్యాచ్ అక్టోబర్ 13 స్టార్ట్ అవుతుంది. టైమింగ్ సాయంత్రం 6:30 నుంచి 7:30 వరకు. ఏ ఇంటర్మీడియట్ ఆర్ లెవెల్ 2 కోర్స్ అక్టోబర్ 22 నుంచి స్టార్ట్ అవుతుంది. టైమింగ్స్ రాత్రి 7:30 నుండి 8:30 వరకు. మన ఏ తెలుగు కోర్సులు ప్రతి వారం డౌట్ సెషన్స్ తో పాటుగా రికార్డింగ్ క్లాసెస్ కూడా ఆఫర్ చేస్తున్నాం. ఇంట్రెస్ట్ ఉంటే మన ఏ తెలుగు కోర్సులు జాయిన్ అవుదాం అనుకుంటే స్క్రీన్ పై కనిపించే నెంబర్ కి వాట్సాప్ చేయండి. వీఆర్ టేకింగ్ ఓన్లీ లిమిటెడ్ సీట్స్, సో లేట్ చేయకుండా రిజిస్టర్ చేసుకోండి. సో రీసెంట్ గా మెటా కంపెనీ వాళ్ళు లాంచ్ చేసిన ఏ మోడల్ చూసినట్లయితే లామా 3.2 మోడల్ అయితే తీసుకొచ్చారు. ప్రీవియస్ గా 3.1B అయితే తీసుకొచ్చారు, ఇప్పుడు 3.2. ఇందులో ప్రత్యేకత ఏంటంటే 90 బిలియన్ పారామీటర్స్ మీద ఈ పర్టికులర్ మోడల్ అయితే డెవలప్ చేశారు. సో జనరల్ గా పారామీటర్స్ అంటే ఏంటి అర్థం ఏంటంటే, ఇప్పుడు మనకి ఏదైనా ఒక టెక్స్ట్ ఉదాహరణకి మెటా ఏని మనం యూస్ చేసాం అనుకుందాం. ఇక్కడ నేను పలానా ఏదైనా టైప్ చేస్తాను అనుకోండి. ఇక్కడ ఈ పర్టికులర్ నేను ఏం అడిగానంటే గివ్ మీ పైథాన్ కోడ్ ఫర్ ఆడ్ నెంబర్స్ అనగానే ఈ మెటా ఏ మోడల్ ఏం అర్థం చేసుకుందంటే, ఆల్రెడీ మెటా ఏ వాళ్ళు వాళ్ళ ఏ మోడల్ పైథాన్కి సంబంధించిన ప్రోగ్రామింగ్స్ కొన్ని లక్షల ప్రోగ్రామింగ్స్ దీంతో ట్రైనింగ్ చేస్తారు. ఈ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని టోకెన్స్ అంటారు అనమాట. ఈ ఉదాహరణకి ఇక్కడ జనరేట్ ఆడ్ నెంబర్స్ అంటే i for 1 ఇన్ రేంజ్, వీటిని ఒక్కొక్కటి కింద బ్లాక్స్ కింద డివైడ్ చేస్తే దాన్ని టోకెన్స్ అంటారు. సో ఈ టోకెన్స్ నుంచి మనకి ఎటువంటి ప్రోగ్రామ్ కావాలి, ఇనీషియల్గా ఈ ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తారు. బట్ దాని తర్వాత మన ఏ అడిగింది అంటే పైథాన్ కోడ్ కావాలి, ఆడ్ నెంబర్స్ అని అడిగింది, అది మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్. ఇక్కడ పారామీటర్స్ అనేవి టోకెన్స్ నుంచి మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చేదే పారామీటర్స్ అనమాట. మనం ఎలాంటి పారామీటర్స్ సెట్ చేసుకుంటే దానికి తగ్గట్టుగా మన అవుట్పుట్ వస్తుంది. అందుకనే టోకెన్స్ అనేవి ఎప్పుడు ఎక్కువ ఉంటాయి, పారామీటర్స్ తక్కువ ఉంటుంది. అలా లామా 3.2 వెర్షన్లో మనకి వాళ్ళు యూస్ చేస్తున్న మోడల్లో 90 బిలియన్ పారామీటర్స్ అయితే వీళ్ళు ట్రైనింగ్ చేస్తారు, అంటే ఎగ్జిస్టింగ్గా ఉన్న టోకెన్స్. సో టోకెన్స్ కొన్ని ట్రిలియన్స్ ఆఫ్ టోకెన్స్ ఉంటాయన్నమాట. దీంట్లో వీళ్ళు కొత్తగా తీసుకొచ్చిన ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటో మనం ఇప్పుడు చూద్దాం. ప్రీవియస్ గా వీళ్ళు తీసుకొచ్చిన 3.21B కి 3.2B 3B కి తేడా ఉన్న డిఫరెన్స్ చూస్తే, వీళ్ళు MMLU ఎవరైతే మల్టీ సంబంధించిన టాస్క్ చేస్తారో దానికి ఆ స్కోర్ వచ్చి ఇప్పుడు 63.4% కి అయితే పెరిగింది. ప్రీవియస్ గా ఉన్న 49% కాస్త. నెక్స్ట్ TLDR 9+ ఈ స్కోర్ కూడా పెరిగింది 19% కి. IFE వాల్యుయేషన్ దీనికి సంబంధించిన మార్క్స్ 77.4% పెరిగింది. అలానే మ్యాథ్ రిలేటెడ్ ఏమైనా టాస్క్ చేస్తే దానికి సంబంధించి GSM 8K ఈ పారామీటర్ సంబంధించిన స్కోర్ వచ్చి 77.7% పెరిగింది. ARC ఛాలెంజింగ్ అంటే రీజనింగ్ పరంగా ఏమైనా క్వశ్చన్స్ అడిగా అనుకోండి, దానికి సంబంధించిన అవుట్పుట్ విషయంలో 78.6% ఇంప్రూవైజేషన్ అయింది. ఈవెన్ వీళ్ళు జమ్మా మోడల్స్ ని ఇతర వీళ్ళ కాంపిటేటర్స్ కూడా వీళ్ళు కంపారిటేటివ్ స్కోర్స్ ఇస్తే దానికన్నా వీళ్ళు మెరుగైన స్కోర్స్ కింద చూపిస్తున్నారు. అలానే టూల్ యూసేజ్ ప్రకారంగా కూడా ప్రీవియస్ గా తీసుకొచ్చిన 3.1B మోడల్ కన్నా ఇంకా ఎక్కువ స్కోర్ చేసామనైతే వీళ్ళు మెన్షన్ చేస్తున్నారు అనమాట. ఇప్పటికైతే వీళ్ళు ఈ పర్టికులర్ మోడల్ని కంపెనీస్ కూడా రిలీజ్ చేశారు. మీరు కావాలంటే ఈ లింక్లోకి వెళ్ళి lama.com లోకి వెళ్ళి మోడల్స్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎవరైతే డెవలపర్స్ ఉంటారో వాళ్ళకైతే ఫ్రీగా యూస్ చేసుకునే ఆప్షన్ కూడా ఇస్తున్నారు. వీళ్ళు ఫస్ట్ అప్డేట్ చేసిన పాయింట్ చూస్తే ఇమేజ్ పరంగా ఏం చేశారు చూద్దాం. సో ఉదాహరణకి ఒక ఇమేజ్ తీసుకుందాం అనుకున్నాం, ఇమేజ్ని అప్లోడ్ చేశారు. ఇక్కడ అప్లోడ్ చేసిన తర్వాత లామా 3.2 మోడల్ ఏం చేస్తుందంటే, ఇప్పుడు ఆ ఇమేజ్ ని ఫస్ట్ అనలైజ్ చేస్తుంది. అందులో ఓపెన్ ప్లేస్ లివింగ్ స్పేస్ ఇది, కాంప్లిమెంట్ ద బ్లాక్ లెదర్ కౌచెస్, లార్జ్ అబ్స్ట్రాక్ట్ అని చెప్పింది. దాని తర్వాత మీరు ఎలా మార్చుకోవచ్చు అని కొన్ని సజెషన్స్ ఇచ్చింది, దానికి రిలేటెడ్ ప్రాంప్ట్స్ ఇచ్చింది. సో నాకు ఏది నచ్చితే ఉదాహరణకి మూడోది సెలెక్ట్ చేసి లుక్అప్ ఆపర్చునిటీస్ అని ప్రెస్ చేయగానే ఆ పర్టికులర్ ఇమేజ్ నుంచి మోర్ రెఫరెన్సెస్ వచ్చేసింది అనమాట. అదే ర్యాగ్ ఫెచెస్ అని చెప్పి దాన్ని ఫెచ్ చేసి దాని నుంచి ఫైనల్ ఇమేజెస్ మనకు సజెషన్స్ ఇచ్చింది. అలాంటిది కొత్తగా ఇప్పుడు అప్డేట్ చేసామని చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చి వీళ్ళు ఏం చెప్తున్నారంటే లైట్ వెయిట్ మోడల్స్ అని చెప్తున్నారు. ప్రీవియస్ గా ఉన్న దాని మీద కొంచెం ఆప్టిమైజ్ చేసి తీసుకొచ్చిన కోడ్ అని చెప్తున్నారు అనమాట. 1B and 3B ప్రూనింగ్ అండ్ డిస్టిలేషన్ సంబంధించిన ఇమేజెస్ ఇక్కడ చూపించడం జరుగుతుంది మనకి. నెక్స్ట్ ఒక టాపిక్ ఇస్తే దానికి సంబంధించిన సమరైజేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇస్తుంది ఇక్కడ. అలానే వీళ్ళు మొబైల్ రైటింగ్ అసిస్టెంట్ ని కూడా ఆఫర్ చేస్తున్నారు అనమాట. వీళ్ళు కొత్తగా తీసుకొచ్చిన డెమో వర్షన్ ఇది. వీళ్ళు మెటా ఏలో ఇప్పటి వరకు మనం వాట్సాప్ ఆటలో యూస్ చేస్తున్నాం, వీళ్ళు త్వరలోనే మొబైల్ సంబంధించిన రైటింగ్ అసిస్టెంట్ కూడా తీసుకురాబోతున్నారు, అది కూడా వీళ్ళు ఇక్కడ చూపిస్తున్నారు. అలానే లామా సంబంధించిన స్టాక్ డిస్ట్రిబ్యూషన్ సంబంధించిన వర్క్ ఫ్లో సంబంధించిన ఇమేజెస్ ఇక్కడ డిస్ప్లే చేశారు. నెక్స్ట్ ఇది సేఫ్టీ పరంగా కూడా ఇంప్రూవైజ్ చేసామని చెప్తున్నారు. సిస్టమ్ లెవెల్ సేఫ్టీ అని చెప్పి హెల్ప్స్ టు ఎన్ష్యూర్ ద మోర్ పీపుల్ అరౌండ్ ద వర్ల్డ్ కెన్ యాక్సెస్ ఆపర్చునిటీస్ దట్ ఏ ప్రొవైడ్స్, గార్డ్స్ అగేన్స్ కాన్సన్ట్రేటింగ్ పవర్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ఎ స్మాల్ ఫ్యూ అండ్ డిప్లాయింగ్ టెక్నాలజీ మోర్ ఈక్వలబిలిటీ అండ్ సేఫ్టీ అక్రాస్ సొసైటీ. ఇలాగ వీళ్ళు కొన్ని అప్డేట్స్ అయితే ఆఫర్ చేయడం జరిగింది. ఓవరాల్ ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ ఇన్ఫర్మేషన్ మెయిన్ గా వి రిలీజ్ 1 బిలియన్ and 3 బిలియన్ లామా మోడల్స్ టు బి యూస్డ్ ఇన్ మోర్ కన్స్ట్రెయిన్ ఎన్విరాన్మెంట్స్ లైక్ ఆన్ డివైస్, వి ఆల్సో ఆప్టిమైజ్ లామా గార్డ్ టు డ్రాస్టికలీ రెడ్యూస్ ఇట్స్ డిప్లాయ్మెంట్ కాస్ట్. లామా గార్డ్ 3.1B ఇస్ బేస్డ్ ఆన్ ద లామా 3.1B మోడల్ అండ్ హ్యాస్ బిన్ ప్రూడెంట్ అండ్ క్వాంటిసైజ్ బ్రింగింగ్ ఇట్స్ సైజ్ ఫ్రమ్ 2858 MB డౌన్ టు
4438 MB, మేకింగ్ ఇట్ మోర్ ఎఫిషియెంట్ దాన్ ఎవర్ టు డిప్లాయ్. సో వీళ్ళ సైజ్ కూడా పెంచారు అనమాట, ఆప్టిమైజేషన్ ఇందాక మీకు చెప్పినట్టుగా. సో వీళ్ళు ఎవరైతే డెవలపర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ పర్టికులర్ మోడల్స్ యూస్ చేస్తారో, సో తక్కువ మెమరీతోనే ఇక మీదట లామా మోడల్స్ అయితే యూస్ చేసుకోవచ్చు, మెటా వరల్డ్ డెవలప్ చేస్తుంది. అలానే వీళ్ళు ఇప్పటికే చెప్పారు, మీరు కావాలనుకుంటే ఈ మోడల్స్ డైరెక్ట్ గా ట్రై చేయొచ్చు అని వీళ్ళకి కొన్ని లింక్స్ కూడా ఇచ్చారు. ఇదే మెటా సంబంధించిన హగ్గింగ్ ఫేస్ లింక్ అనమాట ఇది. ఒకవేళ మనకి మీకు గనక హగ్గింగ్ ఫేస్ లింక్ ఉంటే దీన్ని ట్రై చేసి మీరు అకౌంట్ క్రియేట్ చేసుకుంటే కనుక ఈ మోడల్స్ మీకు రన్ చేసుకునే ఆప్షన్ కూడా ఇస్తున్నారు. సో ఇంత లామా వెబ్సైట్ లో అయితే వీళ్ళు మరింత ఇన్ఫర్మేషన్, అసలు ఏంటి ఎవరైనా డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే కనుక ఆ పర్టికులర్ మోడల్ ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ షేర్ చేస్తున్నారు. సో నేను ఇది ఆల్రెడీ టెస్ట్ చేశాను, మనకి మెటా ఏలో ఇమేజెస్ అవుట్పుట్ కింద ఏమైనా ఇవ్వచ్చేమో చెక్ చేసాం, కానీ ప్రజెంట్ అయితే ఇంకా అది అప్డేట్ కాలేదు. వాళ్ళు చూపించినట్టుగా ఇమేజెస్ స్పెసిఫిక్ గా ఇన్ఫర్మేషన్ అని, బట్ ఇమాజిన్ అండ్ ఇమేజ్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ గా వాళ్ళు డెవలప్ చేసిన ఇమేజెస్ అయితే ఉన్నాయి, దాని వరకు డిస్ప్లే చేస్తున్నాయి. అంతేగాని స్పెసిఫిక్ గా వీళ్ళు చూపించినట్టు ఇందాక ఒక పర్టికులర్ మోడల్లోకి వెళ్ళడం, ఇలా ఇమేజ్ ప్లే చేస్తే ఆటోమేటిక్ గా దాన్ని సజెషన్స్ ఇవ్వడం అనేది ఇంకా ప్రజెంట్ అయితే అప్డేట్ కాలేదు. బట్ రిలీజ్ చేసామని చెప్తున్నారు, కానీ ఇందులో అయితే మనకి చూపించట్లు, జస్ట్ నార్మల్ గా మన ఇచ్చిన టెక్స్ట్ ప్రాంప్ట్స్ కి అటువంటి వాటికి అయితే ఇమేజెస్ అయితే జనరేట్ చేస్తుంది, బట్ దీన్ని సెలెక్ట్ చేసుకున్న ఆప్షన్స్ అయితే చూపించట్లేదు. సో దీని మీద ప్రెస్ చేసాం కావాలంటే, సో అనలైజ్ ఆప్షన్ అయితే ఇంకా మనకు చూపించట్లేదు అనమాట ఇది. సో త్వరలో ఏమైనా అప్డేట్ ఇస్తారేమో, బట్ ఓవరాల్ గా అయితే ఇప్పుడు మీరు మెటా ఏ యూస్ చేస్తుంటే కనుక మరింత ఫాస్ట్ గా మీకు జనరేషన్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు ఆ మోడల్ యొక్క కోడ్ ఏదైతే ఉందో ఆప్టిమైజ్ చేసామని చెప్తున్నారు, డిప్లాయ్మెంట్ ఈజీ అవుతుంది కాబట్టి ఫాస్ట్ గా రన్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇది మెటా వాళ్ళు తీసుకొచ్చిన కొత్త అప్డేట్ అనమాట, లామా 3.2 వర్షన్ సంబంధించి. లేటెస్ట్ ఏ కనుక ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.